ఫ్రెండ్స్ మీకు జాబ్ కావాలంటే ఈ నోటిఫికేషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట సో మనకి ఇది ప్రైవేట్ కాదండి గవర్నమెంట్ మనకు భర్తీ చేస్తుంది ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఓకే ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇరవై వేల రూపాయలు శాలరీ ఉంటుంది ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలి మాకు జాబ్ లేదు అనుకునే వాళ్ళు మీ సర్టిఫికేట్లు తీసుకుని నేను చెప్పిన డేట్కి అయితే వెళ్ళండి వీడియో చూడండి క్లియర్గా అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి అయితే మనకు రావడం జరిగింది సో బెల్గావి అంటే కర్ణాటకలో మనకు ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్ కూడా ఉండడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూస్తే మనకు టెంపరీ పొజిషన్స్ కోసం ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి మనకి ఇక్కడ టెన్త్ నవంబర్ నుంచి మనకు ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి టెన్త్ నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట సో చూద్దాం ఇక్కడ ఏమేం పోస్టులు వచ్చాయి ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే చూడండి ఒక్క ఉద్యోగం ఉంది ఓపెన్ క్యాటగిరీకి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి దీనికి అలాగే ట్వెల్త్ పాస్ అయినా సైన్స్ స్ట్రీంలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే నార్మల్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు లేదంటే సైన్స్ స్ట్రీమ్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అండ్ లేదా ఆర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని దీని అర్థం అనమాట సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది లేకపోయినా నో ప్రాబ్లం అనమాట సో మీకు డిగ్రీ ఉన్న హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఇరవై వేల రూపాయలు పర్ మంత్ అయితే శాలరీ ఉంటుంది ఇరవై ఐదు అయితే మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక మనకు దాని తర్వాత ఆయుష్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆయుష్ జిఎంఎస్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ మైల్డ్ టు మోడరేట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వీటిపైన ప్రాజెక్ట్ కింద మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ బి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఒక్కటే ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు సో ఇంటర్మీడియట్ పాస్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే సైన్స్ స్ట్రీంలో పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేని అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఇక మనకు ఇక్కడ కూడా సాలరీ ఇరవై వేలు పర్ మంత్ అయితే ఉంటుంది థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి సో ఇప్పుడు మనము ఆ యొక్క డేట్ వెన్యూ చూద్దాము సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో జాబ్ కావాలి అనుకుంటారు సో వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అక్కడే స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట సో ఎక్కడికి వెళ్ళాలి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ నెహ్రూ నగర్ బెల్గా అవి ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ జీరో అనే అడ్రస్కు సో అప్లికేషన్ ఫామ్ వీళ్ళు ఇచ్చేద్దని ఫిల్ అప్ చేసుకొని మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా సెల్ఫ్ అడిస్టర్ చేసి అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి సో డేట్స్ గమనించండి సో మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళకు నవంబర్ పదవ తారీఖున తొమ్మిది గంటల ముప్పై అయితే ఉంటుంది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ బీక్ కూడా మనకు నవంబర్ పది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే వాకిన్ ఇంటర్ అయితే జరుగుతుందనమాట సేమ్ ఒకటే అన్నీ కూడా టైం కూడా సేమ్ నవంబర్ పది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ టె టెంపరీగా తీసుకుంటున్నారన్నమాట సో మనకు ఎన్రోల్ అని చెప్పలేదు కానీ సో వాళ్ళకు పెట్టుకుంటారు మనకు అట్లానే మనం చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా అయితే రెగ్యులర్ అయితే అవ్వదు అని చెప్పి వాళ్ళే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి ఎటువంటి ఫీజు కూడా లేదు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ పైననే మీకు అడ్రస్ కనిపిస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నెహ్రూ నగర్ నేషనల్ హైవే నెంబర్ ఫోర్ బెల్గావి ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ జీరో అని టెలిఫోన్ నెంబర్ కూడా అంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఒకే ఒక్క కాలం పేపర్ అయితే ఉంది సో దీన్ని ఫిల్ చేసుకొని ఆ యొక్క నవంబర్ పదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆ బెంగళూరుకి అయితే వెళ్ళండి జాబ్ కావాలనుకున్న వాళ్ళు గ్యారంటీగా దీన్ని యూజ్ చేసుకోండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో చూసారు అంటే ఖచ్చితంగా జెన్యున్ నా వ్యూవర్స్ అయి ఉంటారు సో నేను ఒకటే చెప్తున్నాను మీకు లైక్స్ చేయండి లైక్స్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తేడానికి నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చే వాళ్ళు అయితే అవుతారనమాట అలాగే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ కాకుండా పొందాలి అంటే మీరు ప్రతిరోజు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే